పా నీ నా నీ బండి ముందట నేను వచ్చేస్తా పా. నేను ఎక్కాలి మల్లెడ హాస్పిటల్ ఉంది కాడ, యూటర్న్ చేసుకో ఖాళీ. నేను ఉంటాపా నీ ముందట, నేను ఆ వెనకాల వచ్చే, నేను ఎడిపోయేది లేదు. లెఫ్ట్ సైడ్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హాస్పిటల్ ముందు మనం యూటర్న్ చేసుకోవాలి అంతే. ఇంతకు ముందు నాలుగు పక్కల నాలుగు ఇచ్చేవాడు కదా ఓపెన్ చేసుకొని, దీనికి వచ్చేది కాదు. మా దానికి రెండు సపరేట్ సపరేట్ ఓపెన్ చేసేవాళ్ళం అప్పుడు, ఇప్పుడు దానికే ఫిట్ అయిపోయింది. హలో హాయ్ గైస్, అందరూ ఎలా? నిన్న నైటు మా జ్యోతి నాకు బాగా వాయించేసింది, ఎందుకంటే పాత మంచం తీసేసిన. ఎందుకని పాత మంచం తీసేద్దాము, మనం కొత్త మంచం తెచ్చుకుందాము అని చెప్పేసి అన్నాను. సో ఆమె కూడా ఏమందంటే సరే తీసేయలే, ఎంటనే కొనుక్కొస్తావా అంటే సరే కొనుక్కొస్తాను అని అన్నా. కానీ నేనేం చేశాను, ఇవాళ రేపు అని చెప్పేసి టైం గడుపుతా వచ్చా. దీంతో ఏమైంది, రాత్రి ఫుల్ డిషం 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 అయింది. సో చేసేదేం లేక తీసుకొచ్చేసా. చూడండి నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట, చూపిస్తా. ఇది మనం మంచం ఒక్కటి మాత్రమే తీసుకుంటున్నాం తెలుసు. సో నేను డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటున్నాను అని జ్యోతికి తెలియదు, నేను కూడా చెప్పలేదు. తన డ్యూటీ టైం కూడా అయ్యింది, వచ్చే టైం. తను వచ్చేలోపు మనం మంచం అయితే ఫిట్ చేసినాం, కొన్నాం ఆల్రెడీ, చూపిస్తాం మంచం కూడా. డ్యూటీ నుంచి వచ్చే టైం అయ్యింది, తనకు తెలియదు. మేము మంచం కూడా కన్ఫామ్గా తీసుకుంటున్నా అని చెప్పేసి అయితే తెలియదు. సో ఫొటోస్ అయితే పెట్టినా కానీ తీసుకున్నా అని మాత్రం చెప్పలేను నేను. దాంతోపాటు ఎక్స్ట్రా బోనస్ డ్రెస్సింగ్ టేబుల్, చూద్దాం మా జ్యోతి ఏ విధంగా షాక్ అవ్వద్దో, ఏ విధంగా ఫీల్ అవ్వద్దో చూద్దాం. ఓకేనా? జ్యోతి వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఎందుకు లేదు, తను కూడా కష్టపడుతుంది కదా, తన కోరికలను కూడా, చిన్న చిన్న కోరికలు ఎక్కువ ఉండవు మా జ్యోతికి. మా జ్యోతి
జ్యోతి కూడా కష్టపడుతుంది కదా, తన కోరికలు చిన్న చిన్నగా ఉంటాయి, పాపం నన్ను ఎక్కువ ఏం పెద్ద కోరికలు ఏం కోరదు. సో పాత మాంసం తీసేసినాం కాబట్టి తన కింద పడుకోవడం అలవాటు ఉండదు ఎక్కువ. దానికోసమని నేను ఇంకా మాంసం తీసుకొచ్చేసిన, చూద్దాం జ్యోతి వచ్చేంత వరకు ఏం జరుగుద్ది అనేది. ఫోను ఏం ఫోన్ నీకు సడపు దొరికింది అయితే నీకు గ్రేట్. గుడ్డి అమ్మో మస్తు నువ్వైతే చూడండి గాయ్స్, అక్కడ ఫోన్ పెట్టేసాం మనం, దాష్ పెట్టాం మొత్తానికి. అయితే కెమెరా పెట్టి వేస్ట్ కాదు, పరుపు కొంచెం ఇంకా మెత్తలు తేవచ్చు కదా. ఆడలకు తృప్తి ఉండదు అంటారు కదా, ఇదే కొంచెం పెద్ద తీసుకోవచ్చు మంచిగా చాలు, మన దగ్గర సరిపోయిద్ద తృప్తి పడడం నేర్చుకో. కానీ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటా అనుకోలేదు అసలు. లేరు బ్యాంగిల్స్ ఓపెన్ చేయవచ్చా కొంచెం సంజయ్? ఈ అక్క కొంచెం రియాక్షన్ ఇచ్చింది కదా, అదంటున్నా. ఓపెన్ ఇట్, నేను పిచ్చి దానిలో పర్లేదు రా, నేను పైకి. ఓకే నేను ఇక్కడ ఇస్తాను పై. తెలనాటు యాక్టింగ్ పదకొండు అయిందబ్బా, రాత్రి నిద్ర పోనీయలే, ఏం పోనీయలే, అన్నం పెట్టలే, ఏం పెట్టలే. దొంగతనం చేయకండి వచ్చి. ఎవరు ముందు ఓపెన్ చేస్తే వాళ్ళే డబ్బులు పెట్టాలన్న. మంచిగా తిప్పు, తిప్పు ఒకటే ఒకటే వైపు తిప్పు నువ్వు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, గరీబ్ వాళ్ళం మేము. మీరు సబ్స్క్రైబ్ పెట్టుకోవడానికి ఉండాలి కదా, సబ్స్క్రైబ్ చేస్తే మేము అన్ని సామాన్లు పెట్టుకుంటాం. ఆహా బ్యాంగిల్స్ పెట్టుకోవడం సైడ్ పాయింట్ వచ్చింది, అంతకంతే ఉంటది రాలేదు. అదే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి వచ్చింది.
లోపల పేట దీన్నే అంటుకుంది. వేసినట్టు పెట్టినట్టున్నారు, అప్పుడే వేసినట్టునే పెట్టినట్టున్నారు. అలా అంటే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అసలు నాకు ఇది కావాలి, దుమ్ము పడుతుంది నాకు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇది కావాలి. అసలు మన బడ్జెట్ లో మనకు వచ్చింది బ్యాంగిల్స్ పెట్టుకున్నది కూడా వచ్చింది. ఏం చెయ్యాలి, నేను వేలాడతా, నాకు వెయ్యాడా బ్యాంగిల్స్. ఓకే ఇది పెద్ద మిర్రర్ అన్నమాట, దయచేసి మీరైతే దొంగతనం చేయడానికి రాకండి. మేము ముందే గరీబ్ వాళ్ళం, పైసలు అస్సలేవు. వచ్చిన వాళ్ళు ఒక 2 లక్షలు పెట్టి దొంగతనం చేయండి. అప్పుడు 3 లక్షలు పెట్టండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తేనే మేము దీంట్లో అన్ని పెట్టుకుంటాం. పైసలు లేక ఇవి కొనుక్కున్నాం, కింద 2.5 వచ్చినాయి. కింద 2 మంచి చాలు, చిన్నపిల్లలు పడతారు. స్త్రీ పడుతుంది అక్కడ, మా కోడలు పట్టింది, స్త్రీ పడుతుంది. మంచం పైసలు లేక మంచం కూడుకున్నాం ఈ రోజు. పడుకోండి పడుకోండి, దొరలండి అటు ఇటు దొరలు అటు ఇటు దొరలు. పేపర్ వద్దు, ఉండాలి మంచి ఉంటుంది కదా. దొరలండి ఇద్దరు, కానీ మెత్తలేదు కదా, కొంచెం మెత్తగా ఉంటే. అందుకే అంటారు ఆడళ్ళకు తృప్తి ఉండదు అని. మనది కూడా 2 రోజులు వాడితే మెత్తగా అవుతుంది, అది గట్టిగా ఉంది ఇప్పుడు. ఓమా స్ప్రింగ్ స్ప్రింగ్ కాదు, దూదిలా అదే మన దాంట్లో ఉండిద్ది కదా. పీసులు పీచు పీచు ఉంది దీంట్లో. ఫస్ట్ టైం ఫస్ట్ తెచ్చినట్టే పీచు ఉండిద్ది. తృప్తి ఉండదు నీకు, నాకు పక్క అడిగిపోయిద్ది ఆ దాంట్లో. అది దిస్ ఇస్ మై న్యూ బెడ్, దట్ ఈస్ మై న్యూ డ్రెస్సింగ్ టేబుల్. మేకప్ వేసుకోవడానికి పైసలు లేక అన్ని కొనుక్కుంటున్నా. పైసలు లేవని గరీబ్ వాళ్ళకి తెచ్చినట్టు తెచ్చేసాడు. బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి గరీబ్ వాళ్ళం కాకపోతే ధనవంతురాలు మనం. ఏం చేద్దాం, పెద్ద గరీబ్ వాళ్ళం మేము. అందుకే చిన్న బెడ్ తెచ్చుకున్నాం మేము. సరిపోను కూడా సరిపోదు, ఇక నాకే సరిపోదు ఇక. ఎండకాలం సరిపోతుంది, చలికాలం సరిపోయినప్పుడు ఎండకాలం సరిపోదు. అనవసరంగా చూడండి, లైట్ వచ్చింది ఇక్కడనేమో, ఇలా వచ్చింది. కానీ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి లేదు, నేను పెట్టిన రంగా తీసుకొచ్చిన దీన్ని నిజంగా. డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ లోపల చూపించాలి. అన్ని అట్లనే ఉన్నాయి, అన్ని చూసిన అన్ని అంతే ఉన్నాయి, లోపల ఏం లేవు. లేవు, ప్రతిదీ ఓపెన్ చేసి చూసిన లేవు. ఇక బ్యాంగిల్స్ కావాలంటే 10,000 పెట్టాలి. ఇదెంత, ఏదో పేదోడికి తగ్గట్టు. ఎంత చెప్పు, ఇది ఇంకా తుడవాలి. బెడ్ ఎంత, ఎంత పడుతుంది అనుకుంటున్నావు? 10 అనుకుంటున్నా. కొత్త బెడ్ బెడ్ మంచం నేను ఇంకా గ్రేట్. 7,500 తెచ్చేసిన, 3,000 అది 2,500, 2 కలిపి 10,000. బెటరా, ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానో ప్రైస్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు ఇంత చిన్న బెడ్ ఎందుకు తెచ్చాడు అప్పుడు? అప్పుడు జన్నమ్మకే సరిపోయింది. చిన్నమ్మ కాదు, జన్నమ్మ అది కాదురా, ఈడ దాకా వస్తుంది. అవసరం లేదు, అట్లాంటివి ఉండదు. ఈడు వరకు ఎడుకలు అంతే. ఫస్ట్ ఇప్పుడు ఇది మంచిలేదా ప్లేస్ మారాడు, డ్రెస్సింగ్ టేబుల్ వాటింది అన్ని వాటిని మంచలేదని చెప్పు. వేరే వాళ్ళకి అమ్మేస్తా సపరేట్ అట్లాంటి అమ్మేసి ఇంకా కొనిగా టేబుల్ కూడా రాలేదు తెలుసా అక్క నీకు? అయ్యో టేబుల్ ఇయ్యలేదు ఎవరన్నారు.
కుచ్చేసుకున్నా. అదే అందుకే చూస్తున్నా నేను కూడా. మరి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఒక స్టూల్ ఇయ్యలే, మేక అప్ వేసుకోవాలా, కూర్చొని అయితే గంటలు గంటలు అవుతుంది అని చెప్పేసి నేనే వద్దని చెప్పి. అంత సీన్ లేదు, లైట్ ఇచ్చిండు, లైట్ ఏం చేసుకోవడానికి, వేసుకోవడానికి ఎక్కడన్నా అతుక్కోకపోతే పెయింటింగ్ కనబడుతుంది కదా. నేను వేస్తాను కదా, ఏమి పెయింటింగ్ ఎక్కడన్నా అతుక్కోకపోతే కనబడుతుంది అది. మేము వేసుకోం కదా, చేసినావా వేసి అట్లా తెచ్చుకున్నావా. స్టూల్ ఇవ్వాలి కదా, స్టూల్ ఎందుకు వద్దన్నావు మరి. నిలబడి కూర్చుంటే గంటలు గంటలు తీసుకుంటే 5 అవుతుందని అన్నాడట. 1,000 రూపాయలు తగ్గింది స్టూల్ కి తెలుసా. స్టూల్ ఉండాలి సార్, బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇవ్వలేదు, ఒక స్టూల్ ఇవ్వలేదు. వచ్చి అడిగితే బాగుండదు. మరి నేను వచ్చేదాకా ఉండాలి కదా, డ్రెస్సింగ్ టేబుల్ నాకు నచ్చింది తీసుకునేది. మీరు వస్తే 5,000 అయ్యేది, 10,000 అయితే కింద కూర్చొని మేకప్ వేసుకో. అదే కదా, అంతే కింద కూర్చొని మేకప్ వేసుకో. స్టూల్ ఎందుకు లైనా, నుంచొని కదా తిట్టి వేసుకుంటాం. కూర్చుంటే గంటలు గంటలు అయితే తెలుసా. స్టూల్ ఉంటే ప్రశాంతంగా ఇట్లా ప్రశాంతంగా కూర్చుని మేకప్ ఇట్లా 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 వేసుకోవాలి. ఎట్ట ఎట్లా ఇట్లా వేసుకోవాలి. స్టూల్ లేకపోతే ఎట్టా నుంచి గబగబా రుద్దుకోవాలి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎట్టా నుంచి గబగబా రుద్దుకోవాలి వెళ్ళిపోవాలి. మళ్ళీ సార్, మళ్ళీ సార్, మళ్ళీ సార్, ఏమో అనట. అంటే డ్రెస్ మంచిగా ఉండదు కదా. అంటే ఇక్కడ వేసిన ఇక్కడ వేసిన ఇక్కడ ఇక్కడ వేసిన సున్నం అంతా కిందికి రాలుతుంది కదా డ్రెస్ మీద. పడకుండా ఇట్లా అంటే అట్లా సున్నం సున్నం కింద పడుతుంది కదా. సున్నం దొంగ నేను ఈ రోజు నేను కింద మా ఆవిడ పైన మాకేమవుద్దు. నీ బెడ్ తృప్తి తృప్తి పడడం నేర్చుకో. ₹30,000 బెడ్ వచ్చే 15,000 ఇప్పుడు అనిపోతుంది చూసినావు ఇది అని కదా కూసుంటే. బాయ్ ఫ్రెండ్ కదా, గర్ల్ ఫ్రెండ్ గుంజినట్టు గుంజుతుంది. ఓకే లైక్ చేయమని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీరంటే అది పెట్టుకోడానికి తీసుకొని వస్తారు కదా అలాంటివి. మేమంటే చూడండి చూడండి ఒకసారి టేస్ట్ ఉంది అట్లా చూడలే. ఫ్రెండ్స్ ఈ మంచాన్ని రేపు అమ్మేస్తున్నా, అమ్మేసి మళ్ళీ జీవితంలో మంచం కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ కొనా, కింద వండుకోవడమే మాచిస్తాం అంతే. కింద వండుకుంటేనే బెటర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.